హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది నెగా ట్రూత్. ఈ షోలో మీరందరూ ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగొచ్చు. సెక్స్, హెల్త్, బాడీ, దేని గురించి అయినా అడగొచ్చు. మీ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. నా పేరు శ్రీరామ్. మరి మనం మొదలు పెడదామా? సో మీరు మా పాత వీడియోస్ని చూసారా? ఇప్పటి వరకు మేము ఎనటామీ గురించి, ఎరెక్షన్ గురించి మాట్లాడాం. కానీ ఇప్పటి వరకు ఆర్గాసం గురించి పూర్తిగా మాట్లాడలేదు. ఆర్గాసం జరిగేటప్పుడు ఏమవుతుంది, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆర్గాసంను మనం 4 భాగాలుగా విడదీయొచ్చు. మొదటిది అరౌసల్. సెక్షువల్ స్టిములేషన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడే అరౌసల్ స్టార్ట్ అవుతుంది. మీ చెవులకు, మీ పెదాలకు, ఇంకా మీ నిప్పల్స్, మీ పీనిస్ కి రక్తం వ్యాపిస్తుంది. పీనిస్ కి ఎప్పుడైతే రక్తం వ్యాపిస్తుందో అప్పుడది హార్డ్గా తయారవుతుంది. స్టోటం బాగా థిక్ అవుతుంది. టెస్టికల్స్ మీ శరీరానికి దగ్గరగా వస్తాయి. 2వ స్టెప్ ప్లాచ్యూ. ఇది జరిగేటప్పుడే మీ శరీరం నుంచి ప్రీకమ్ బయటికి రావడం మొదలవుతుంది. మీ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్ అంతా ఎక్కువ అవుతాయి. మీ ప్రోస్టేట్, మీ సెమినల్ వెసికల్స్ చాలా చిన్నవి అవుతాయి. అప్పుడే మీ సెమినల్ ఫ్లూయిడ్ యురెట్రా గుండా బేసిక్ చేరుకుంటుంది. 3వ స్టెప్, ఇదే ఆర్గాసమ్. పెల్విక్ మసిల్స్ అప్పుడప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. అప్పుడే మీరు ఎజాకులేట్ చేస్తారు. మీ హార్ట్ రేట్, మీ బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్ బాగా ఇంక్రీస్ అవడం మొదలవుతుంది. ఆర్గాసం పూర్తయ్యాక మీ పీనిస్ చాలా సెన్సిటివ్గా మారుతుంది. 4వ స్టెప్ రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ స్టెప్ సమయానే మీ శరీరం మామూలు స్థితికి వస్తుంది. ఎరెక్ట్ అయిన పీనిస్ కాసేపట్లో మామూలు స్టేజ్కి వస్తుంది. ఆ తర్వాత అన్నీ మెల్లగా మామూలు స్థితికి వస్తాయి. స్టర్టమ్ చిన్నదవుతుంది. ఆ తర్వాత టెస్టిస్ మళ్ళీ ఎప్పట్లాగే మామూలు స్థితికి వస్తుంది. ఆర్గాసం మీ బ్రెయిన్లో కొన్ని ఫీలింగ్స్ని ఉత్పత్తి చేస్తుంది. రిఫ్రాక్టరీ పీరియడ్ ని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ సమయాన మీ పీనిస్ ఎరెక్ట్ అయినా మీరు ఎజాకులేట్ చేయడం చాలా చాలా కష్టం. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా కావచ్చు. మీకు వయసు పెరిగే కొద్దీ రిఫ్రాక్టరీ పీరియడ్ ఎక్కువ అవుతూ పోతుంది. కానీ ఇది అందరికీ ఒకేలా ఉండదు. రైట్, మీకేమైనా అనుమానాలుంటే మాకు ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే మాకు SMS చేయొచ్చు, అలా కాకపోతే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మళ్ళీ కలుద్దాం.